సర్వం ప్రభుత్వమే తల్లి తండ్రే వాళ్ళని కాపాడుకుంటా ఉన్నది. మొన్ననే ముఖ్యమంత్రి గారు తన మదిలో మెదిలిన కొత్త పథకం ముఖ్యమంత్రి అల్పాహార పథకం ఉదయం పూట పిల్లలు బడికి టిఫిన్ తినకుండా వస్తున్నారు తల్లిదండ్రులు కాయకష్టం చేసుకునే తల్లిదండ్రుల కోసం వాళ్ళకి సహాయం ఉంటదని చెప్పి పిల్లల కోసం మొన్ననే అక్టోబర్ 6 తారీఖు నాడు మనం చాలు చేసినాం. ఏమైతే దాని వల్ల ఒకసారి ఆలోచన చేయండి. ఉదయం పిల్లలకు టిఫిన్ ప్రభుత్వమే పెడుతుంది, మధ్యాహ్నం సన్నబియ్యంతో భూవ ప్రభుత్వమే పెడుతుంది, మూడోసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నపూర్ణ అనే కొత్త పథకం చాలైతున్నది, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం దొడ్డు బియ్యం జాగలో సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నాం. తద్వారా ఏమవుతుందంటే మూడో పూట కూడా రాత్రిపూట కూడా సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం ప్రభుత్వమే పెడుతుంది. దీనివల్ల ఇక నెక్స్ట్ జరగవలసింది ఏంటంటే ఇక వండి పెట్టుడు మూతి దుడుచుడు తప్ప అన్ని ప్రభుత్వమే చేస్తుంది. పుట్టుక నుంచి చావు దాకా అన్ని సర్వం ప్రభుత్వమే ఇవాళ అండగా నిలబడి బాధ్యతగా నిలబడుతున్నది. మరి మిమ్మల్ని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా, ఏం తక్కువైందని మనం ఇంకోరి గురించి ఆలోచన చేయాలి? అసలు కేసీఆర్ను కాదనే అవసరం కానీ, కేసీఆర్ను దించు అని మాట్లాడే ప్రతిపక్షం కానీ చాలా విచిత్రం అనిపిస్తుంది. రాహుల్ గాంధీ మాట్లాడిండు ఈరోజు, కేసీఆర్ అట దొరలట, దొరల పాలన కావాలా ప్రజల పాలన కావాలా అంటాడు. ఎవరు? రాహుల్ గాంధీ. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఒకే ఒక్కసారి ఎమర్జెన్సీ పెట్టిన దౌర్భాగ్య పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి ఇవాళ మనకు ప్రజాస్వామ్యం గురించి చిలకపలుకులు వలుకుతున్నాడు. ప్రజల పాలన కావాలన్న ఆట, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి ఎమర్జెన్సీ పెట్టిన దిక్కుమాలిన కాంగ్రెస్సు. నేను ఇట్లా మాట్లాడితే మీకు కోపం వస్తుండొచ్చు, కానీ ఈసారి ఎందుకంటే కొద్దిగా పద్ధతికి దిగుతాడు. నాకేమో, నేను చంద్రశేఖర్ రెడ్డి అంత మంచి ఉంది, చంద్రశేఖర్ రెడ్డి అన్నంత మంచి ఉంది కాదు. రాహుల్ గారేమో కొద్దిగా మనిషి కాబట్టి సభ్యతతో తిడతాడు, నాకు అప్పుడప్పుడు కొద్దిగా కోపం వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఎక్కడి నుంచో వస్తుంది కోపం, నాభిలోంచి వస్తుంది. దిక్కుమాలిన కాంగ్రెస్సు. నేను ఇట్లా మాట్లాడితే మీకు కోపం వస్తుండొచ్చు, కానీ ఈసారి ఎందుకంటే కొద్దిగా పద్ధతికి దిగుతాడు. నాకేమో, నేను చంద్రశేఖర్ రెడ్డి అంత మంచి ఉంది, చంద్రశేఖర్ రెడ్డి అన్నంత మంచి ఉంది కాదు. రాహుల్ గారేమో కొద్దిగా మనిషి కాబట్టి సభ్యతతో తిడతాడు, నాకు అప్పుడప్పుడు కొద్దిగా కోపం వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఎక్కడి నుంచో వస్తుంది కోపం, నాభిలోంచి వస్తుంది.